హలో ఫ్రెండ్స్, క్రికెట్ నేపథ్యంలో ఇప్పటికీ మనం చాలా సినిమాలు చూసాం. వాటన్నిటికీ డిఫరెంట్గా ఇప్పుడు సచిన్ టెండూల్కర్ కాదు అనే సినిమా మన ముందుకు రాబోతుంది. డిఫరెంట్ టైటిల్తో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా గురించి మనతో చాలా విశేషాలు షేర్ చేసుకోవడానికి బ్యూటిఫుల్ హీరోయిన్ సుహాసిని మణిరత్నం గారు, ఈ సినిమా డైరెక్టర్ మోహన్ గారు, అలాగే ఈ సినిమాలో సచిన్ క్యారెక్టర్ ప్లే చేసిన స్నేహిత్ మనతో పాటు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. హాయ్ మోహన్ గారు, హాయ్ స్నేహిత్, అండ్ హాయ్ ద బ్యూటిఫుల్ సుహాసిని గారు. థ్యాంక్ యూ సో మచ్. సో సచిన్ టెండూల్కర్ కాదు అంటే టైటిల్ కొంచెం డిఫరెంట్ గా ఉంది. సచిన్ టెండూల్కర్ కాదు అని ఎలా దీన్ని మీరు జస్టిఫై చేస్తున్నారు? యాక్చువల్ గా చెప్తే సచిన్ వచ్చి ఒక అబ్బాయి, 12 ఇయర్స్ ఓల్డ్ గై. హీస్ అన్ ఆర్టిస్టిక్ కిడ్, దట్ ఈస్ హీస్ మెంటలీ ఛాలెంజ్డ్. సో హీస్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ టెండూల్కర్. క్రికెట్ అంటే చాలా ఇష్టం అతనికి. ఓకే, సో బట్ హీ కెనాట్ బి టెండూల్కర్ ఇన్ హిస్ లైఫ్, బట్ హీ వాంట్స్ టు బి టెండూల్కర్ బై ప్లేయింగ్ క్రికెట్. క్యాన్ అన్ ఆర్టిస్టిక్ కిడ్ హూస్ మెంటలీ ఛాలెంజ్డ్ ప్లే విత్ ద నార్మల్ కిడ్స్ ఇన్ అ టోర్నమెంట్ ఈస్ ద లైన్ ఆఫ్ ద ఫిల్మ్. దట్ ఇస్ వై ఐ నేమ్డ్ ఇట్ ఆఫ్టర్ సచిన్. సచిన్ టెండూల్కర్ అంటే ఒక నార్మల్ కుర్రాడు లాగా బిహేవ్ చేయలేని అబ్బాయి సచిన్ టెండూల్కర్ అవ్వాలి అని అనుకుంటున్నాడు. సో సచిన్ టెండూల్కర్ కాదు, టెండూల్కర్ కంటే ఈవెన్ బెటర్గా వచ్చే ఛాన్స్ ఉంది ఫ్రమ్ హిస్ పొజిషన్. సో ఎవ్రీబడి వాంట్స్ టు బి టెండూల్కర్. సచిన్ అని నేమ్ పేరు పెట్టేస్తే సచిన్ ఇట్స్ వెరీ డిఫికల్ట్. సో దిస్ గై ఈస్ నాట్ నార్మల్, హీ కెనాట్ థింక్ నార్మల్. సో హౌ డస్ సుహాసిని గారు హెల్ప్ హిమ్ ప్లే క్రికెట్ ఆర్ డస్ హీ ప్లే క్రికెట్ ఇస్ ద ఎసెన్స్ ఆఫ్ ద. గుడ్ మార్నింగ్ బాయ్స్. తిను సచిన్, ఈ సంవత్సరం తిను మీతో ఆడతాడు. ఎవరన్నా పరిచయం చేస్తే హాయ్ హలో చెప్పరా? గో గో షేక్ హ్యాండ్స్ విత్ దెం. వీడు క్రికెట్ ఆడతాడా? వీడికి సరిగ్గా నిలబడమే రావట్లేదు కదరా. ఈసారి మనకి టోర్నమెంట్ లో చిప్పే. సచిన్ వెళ్ళి ప్యాడ్స్ కట్టుకో. ఎస్ సార్. ఇంటికి రకరకాల బ్రీడ్ కుక్కల్ని తీసుకొచ్చి పేరు పెట్టి వాటిని ఫ్యామిలీ మెంబర్స్ లా పెంచుకుంటారు. అదే ఇలాంటి పిల్లాన్ని మాకు సంబంధించిన వాడు అని చెప్పుకోవడానికి ఫీల్ అవుతున్నారు. కానీ మీరలా చేయకూడదు, తనని మీలో ఒకరుగా కలుపుకొని పోవాలి. ఏమంటారు? ఓకేయా? ఎస్ సార్. ఏంటి ఒకడేనా? ఎస్ సార్. దట్స్ ద స్పిరిట్. 285 మూవీస్, ఇట్స్ నాట్ ఎట్ ఆల్ అంటే అది చాలా అది చిన్న విషయం కాదు. దాంట్లో 100 పైగా తెలుగు సినిమాలు చేశారు. సో మీరు ఇప్పుడు ప్రెజెంట్ చూసుకుంటే చాలా సెలెక్టివ్గా చేస్తున్నారు సినిమాలు. ఈ సినిమా సెలెక్ట్ చేసుకోవడానికి, ఇది ఒప్పుకోవడానికి రీజన్ ఏంటి? మోహన్ని నాకు ఒక యాక్టర్గా పరిచయం ఉంది. మేమిద్దరు చేసి కలిసి ఒక పిక్చర్లో యాక్ట్ చేసాం. అప్పుడే ఆ పిక్చర్ డైలాగ్ కాకుండా వి యూస్ టు డిస్కస్ మిగతా స్టోరీస్ అన్ని డిస్కస్ చేసేవాళ్ళం. అప్పుడే హీ యూస్ టు టెల్ మీ మెనీ కైండ్ ఆఫ్ స్టోరీస్. అప్పుడు హీ కైండ్ ఆఫ్ ఒక హింట్ ఇచ్చాడు, ఇలాంటి ఒక స్టోరీ ఉంది, మీరు చేస్తే బాగుంటుందని. సో 2 ఇయర్స్ తర్వాత అది అలా కలిసి వచ్చింది. అండ్ వెన్ హీ టోల్డ్ మీ, నాకు పెద్ద షాక్ ఏంటంటే నా మా బాబు 22 ఇయర్స్, ఈ 12-year-old బాయ్కి నేను అక్కగా యాక్ట్ చేయాలంటే ఎలాగా? బట్ సినిమాలో ఎనీథింగ్ ఇస్ పాసిబుల్ కదా. సో ఇప్పుడు వచ్చేవాళ్ళు, మేడం ఒక 4 డేస్ వర్క్ చేస్తే చాలు, మీరు మెడ్రాస్లోనే ఉండి 4 డేస్ వచ్చి వెళ్ళండి చాలు అంటారు, ఆర్ 6 డేస్ చాలు, 10 డేస్. దట్స్ నాట్ వాట్ ఈ సెడ్ యూఆర్ దేర్ ఇన్ ద ఫిల్మ్ ఫుల్లీ, మీరు రావాలన్నారు. సో ఐ వాజ్ రెడీ టు వర్క్ ఫర్ హిమ్. జీవం ఉన్న బొమ్మ చాలిస్తుంటే జన్మ, తోడై ఉన్న అమ్మ మూడై పోనమ్మ, గుడిలో దీపం కొడి కట్టేనా, పోసి నవ్వు వినన పాశం ఇంక కనన, బ్రహ్మానీకు తగున బంధాలన్నీ తెగున, కాలమేది కొడి కట్టేనా. స్నేహితుని సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? బికాస్ చాలా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్ ఇది, అండ్ మెంటల్లీ ఛాలెంజెడ్ గా చేయాలంటే ఇట్స్ నాట్ ఏ ఈజీ థింగ్. యా, యాక్చువల్లీ ఇతను, దిస్ ఇస్ హిస్ 5th ఫిల్మ్. హీరోగా 4 పిక్చర్స్ చేశాడు బెంగళూరులో, కన్నడలో. నేను ఐ హావ్ నాట్ సీన్ ఎనీ ఆఫ్ హిస్ ఫిల్మ్స్.
ఇతను చూస్తారే నా దగ్గర ఒక స్టోరీ ఉంది, ఈ అబ్బాయి సూట్ అవుతాడో ఏమో అని చెప్పి నెక్స్ట్ డే ఐ కాల్డ్ హిస్ ఫాదర్. ఇస్ ఇన్సిడెంట్లీ హిస్ ఫాదర్ ఇస్ ఆల్సో ప్రొడ్యూసర్. సో ఐ వెంట్ టు హెమ్, సార్ ఇలాంటి ఒక కథ ఉంది వింటారా మీరు, సార్ మీరు వస్తారా రండి సార్. సో ఐ జస్ట్ టోల్డ్ హిమ్ ద స్టోరీ, హీ స్టార్టెడ్ వీపింగ్. బట్ బిఫోర్ హీ కుడ్ డిసైడ్ ఆన్ సంథింగ్ ఐ హ్యాడ్ మై ఓన్ ప్రొడ్యూసర్ కాల్డ్ మిస్టర్ బిఎన్ గంగాధర్ హూ లాంచ్డ్ మీ యాజ్ అ రైటర్ అండ్ డైరెక్టర్, ఐ మీన్ యాజ్ అ హీరో ఆల్సో. సో ఐ హీ న్యూ దిస్ స్టోరీ బిఫోర్ ఓన్లీ. ఈ సార్ అరే స్నేహిత్ చేస్తారా, నేనే ప్రొడ్యూస్ చేసేస్తాను అండ్ సుహాసినికి స్టోరీ చెప్పేయండి, నేను వదిలే చెప్పాను సార్ అని చెప్పా. సో హీ ఇమీడియట్లీ ఇట్ గాట్ స్టార్టెడ్. బట్ బిఫోర్ గోయింగ్ ఆన్ టు ద రోల్ హీ వాజ్ అడ్మిటెడ్ టు వాట్ టు సే అ వర్క్షాప్ స్కూల్ ఫర్ యాక్టింగ్. హీ గాట్ ట్రైన్డ్ బింబా, హీ గాట్ ట్రైన్ ఫర్ అబౌట్ 10-15 డేస్. ఆఫ్టర్ దట్ ఐ గేవ్ హిమ్ ఫ్యూ ఫిల్మ్స్ టు సీ యాజ్ రెఫరెన్స్. సో దాన్ని చూశాడు అండ్ ఐ థింక్ హీస్ మోర్ దెన్ జస్టిఫైడ్ ద కైండ్ ఆఫ్ రోల్ దట్ హీస్ గాట్ ఇన్ ద ఫిల్మ్. So Snehit, how is it working in this movie? It was nice. I'm very lucky for acting with Suhasini auntie and Venkatesh Prasad uncle and Mohan uncle director. He taught me everything to do. Yen kavalra niku? It's gone finer than Dhoni intended. It'll get to... He's in the middle of a magnificent spin. నేను టోర్నమెంట్ ఆడాలి అనుకోగానే వెంటనే టోర్నమెంట్ ఆడడం కుదరదు నానా. అంతేకాదు అంతసేపు ఎండలో నువ్వు ఉండలేవురా. ఎందుకు? నాకేమైంది? సచిన్ ఫైన్, ఇంకేవి అడగను బెస్ట్ ఫ్రెండ్. Please. So you made Venkatesh Prasad garu to act. Yeah. And ippudaka cricketer ga telusu but yeah. artist kuda unnaraina ani meeru prove chesaru. So how did he convince him? No, I should thank Suhasini ji for that because she knew him before. She gave me the reference. Okay. Nenu story cheppedappudu he got emotional and he said, sir story bagane undi sir, how will I justify? చాలా పెద్ద రోల్ సార్ అని చెప్పారు. మీరు రండి, అక్కడ సుహాసిని గారు ఉంటారు, నేను ఉంటాను, ఇట్ ఈస్ ఈజీ ఫర్ యూ. హీ ట్రైడ్ టు అవాయిడ్ దిస్ బట్ దెన్ షీ జస్ట్ గేవ్ హిమ్ అ కాల్ అండ్ సెడ్ యూ హ్యావ్ డూయింగ్ దిస్ అండ్ ఈ సెడ్ ఓకే ఐఎమ్ డూయింగ్ ఇట్. హీ కేమ్ టు ద సెట్స్, హీ వాస్ షివరింగ్ ఆన్ ద ఫస్ట్ డే సిట్టింగ్ నెక్స్ట్ డోర్ అండ్ యాక్టింగ్ ఇన్ ద సీన్. బట్ ఫస్ట్ హాఫ్ అన్ అవర్ వదిలేస్తే ఎంటైర్ పిక్చర్ నాకు కన్ఫ్యూజ్ అయింది, ఈడు క్రికెటరా యాక్టరా అని. సూపర్ గా యాక్ట్ చేశారు అండ్ హీ హాస్ డబ్డ్ హిమ్సెల్ఫ్ ఇన్ కన్నడ. కన్నడలో దీని పేరు సచిన్ టెండూల్కర్ అల్ల, ఇక్కడ ఇట్ ఈస్ సచిన్ టెండూల్కర్ కాదు. సో సుహాసిని గారు మీరు చెప్పండి, అంటే ఇప్పటిదాకా మీరు చాలా మంది ఆర్టిస్ట్ తో వర్క్ చేశారు బట్ ఒక క్రికెటర్ తో వర్క్ చేయడం ఎలా ఉంది? వెంకటేష్ ప్రసాద్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? మీరు ఏం చేస్తారో అదే యాక్టింగ్, మీరు ఏం చెప్తారో అదే డైలాగ్ అన్నాను. అదంతా విన్నారు కానీ ఇంకా నాకు నర్వస్గానే ఉందన్నారు. ఫస్ట్ షాట్ అయిన తర్వాత మా అందరికీ పెద్ద రిలీఫ్, ఎందుకంటే అంత ఈజీగా యాక్ట్ చేశారు. రియలీ వెరీ గుడ్. నేను ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నా డైలాగ్ అన్న అంతా వదిలేసి ఆయనే చూస్తున్నాను, ఇంత ఈజీగా చేస్తున్నారు. నా ఫస్ట్ పిక్చర్లో కూడా నేను ఇంత ఈజీగా చేయలేదు అనుకున్నాను. బట్ టుడేస్ వరల్డ్ ఇస్ లైక్ దట్, వాళ్ళు ఎలాగో మీడియా ముందున్నారు. ఇదంతా చెప్పినా కూడా చాలా కష్టం అండి, కెమెరా ముందు మీకు తెలుసు అండ్ మోహన్ మీకు తెలుసు అండ్ యూ నో స్నేహిత్, ఇట్స్ అ జీవ మరణ పోరాటం కదా. స్టార్ట్ అనగానే బర్త్ స్టార్ట్ అవుతుంది అండ్ కట్ చెప్పగానే మరణం కదా. ఇన్ బిట్వీన్ వీఆర్ ఆర్ఫన్స్ కదా, వీఆర్ ఆర్ఫన్స్ ఎవ్వరూ చెప్పలేరు, బిట్వీన్ షార్ట్ ఎవ్వరూ చెప్పలేరు, ఇక్కడ నించోండి యూ హ్యావ్ టు సే దిస్ ఇలా తిరగండి అని చెప్పడానికి ఎవరు లేరు. యూనో యు ఆర్ యువర్ ఓన్, యూనో లైక్ ఒక ఆర్ఫనేజ్లో ఉన్న చైల్డ్ లాగా మేము. వాడికి బ్రతుకంటేనే ఏంటో తెలియదు, చావు గురించి ఎందుకు చెప్పాలి? వాడికి ఏం కావాలో అన్నీ చేద్దాం స్వాతి,
ఐఎమ్ విత్ యూ. అదే వచ్చిన ప్రాబ్లం. వాడికి కావాల్సింది చేయడం నా వల్ల సాధ్యం కాదు. వాడికి కావాల్సింది ఏంటి? వాడు క్రికెట్ టోర్నమెంట్ ఆడాలంట. పాపం వాడికి అందరిలాంటి పిల్లాడు కాదన్న విషయం కూడా తెలియదు. అదేలా సాధ్యం? లుక్స్ ఇంపాసిబుల్. వాడు చాలా ఆశతో అడిగాడు వెంకటేష్. వాడు ఏ రోజు ఏమీ నన్ను అడగలేదు. బట్ వాడు ఆశయాన్ని నెరవేర్చే శక్తి నాకు లేదు. పోనీ మా స్టూడెంట్స్తో మ్యాచ్ ఆడిద్దాం. వాడు చాలా సెన్సిటివ్ వెంకటేష్. క్రికెట్ గురించి వాడికి తెలియందంటూ ఏమీ లేదు. మన అలా చేస్తే బాధపడతాడు. కొంచెం టైం ఇవ్వు, లెట్ మీ ట్రై సంథింగ్. వాడి కోరిక విని నవ్వుతావు అనుకున్నాను. సపోర్ట్ చేస్తానంటున్నా. వెరీ ఇంపార్టెంట్ క్లైమాక్స్. క్లైమాక్స్ ఇన్ దిస్ పీరియడ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ మెసేజ్ ఫర్ ద ఎంటైర్ సొసైటీ. ఇప్పుడు అంటే చాలా సినిమాలు వస్తున్నాయి, కానీ అంటే మనం చెప్పే మెసేజ్ ఏంటి అన్న విషయం ఉంది.